పాలక సంస్థకు చెందిన 434 కోట్ల నిధులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దారి మళ్లించారని, ఈ నిధులు విశాఖ నగరాభివృద్ధికి కాకుండా వేరే పథకాలకు నిధులను వెచ్చించారని సీనియర్ తెలుగుదేశం నాయకులు పెందుర్చి మాజీ శాసనసభ్యుడు బండారు సత్యనారాయణమూర్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. జీబీఎంసీ టీడీపీ కార్పొరేటర్గా పీలా శ్రీను సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభలో బండారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. కార్పొరేటర్ పీలా శ్రీనివాసరావు మాట్లాడుతూ టీడీపీ పార్టీ అధికారంలోకి రాగానే చెత్తపై పన్ను రద్దు చేస్తామన్నారు. మనం చేసుకోవాల్సిన డ్రైనేజ్ కొంచెం డబ్బుల్ని పట్టిపోయి జగన్మోహన్ రెడ్డి వాడుకున్నారు కదా. ఈ ఎమ్మెల్యేలు నోరు లేక సిగ్గు లేక ఎవరిలో ఉన్నారు. సమాధానం చెప్పాలి, లేకపోతే ఓటర్ మెజార్టీ తెచ్చుకొని ఉండాలి. కానీ కౌన్సిల్లో ఎప్పుడైనా మేము అడిగితే వెనకతావని పోతారు. రేపు రాబోయే రోజుల్లో వీళ్ళు వెనకతావే కంపల్సరిగా వీళ్ళు జగన్ దగ్గర నుంచి ఇక్కడ మేరు వరకు వెనకతో పట్టే బాధ్యత మేము తీసుకుంటాం, ప్రజలు తీసుకుంటారు. రేపు రాబోయే రోజుల్లో అందరం కలిసి పోరాడుతాం, అభివృద్ధిలో సాధిస్తామని. చివరిలో దగ్గర 3-4 వేల ఇళ్ళు మా విభాగం బలశ్రీ గారియో లేకపోతే నర్సింగ్ గారియో మా కన్నా గారియో లేకపోతే మా శంకర్రావు గారియో అక్కడ బ్రహ్మాండం కట్టేసి ఉన్నాయి. 3 ఏళ్ళు ఏంది సుందర భ్రమలు వేస్తారట. అలా చిన్నమిస్తున్నారు మనాయ కోడా కాలనీలో అమ్మా పద్నాలుగులో అలాగే మన అక్కకొండ దేవాడలో మీరు ఏం పాపం చేసుకున్నాం. ఇవాళ చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గొప్ప ఇది ఆయనే కట్టినట్టు. పైగా ఎలక్షన్ లో అమ్మాయి చంద్రబాబు నాయుడు లోన్ కట్టొద్దు ఉచితంగా ఇస్తామని చెప్పారు. ఉచితం మాకు లేదు, 14 మంది 14 ఉండిపోయిందంట. అసలు ఇల్లు రంగడేసి ఈ పని ఇచ్చేస్తుంటే 3 ఏళ్ళ ఇంట్లో అనిపించి ఎంత బాగుందమ్మా. అండర్గ్రౌండ్ అయితే తెచ్చాను నేనే శ్రీబాబు గారి వాటిలోనే ప్రశాంత శంకుస్థాపన చేశాను. అగల మైక్ వాళ్ళు చెప్పించాను శంకరాచార్యవర్గంలో అభివృద్ధి జరుగుతుందంటే ఎనుగో ఇలా పోరాటం ఇలా నిజాయితీ వేలా మన కారణం. ఇంకా ఇప్పుడే మనసు గారు చెప్పారు 430 కోట్లు మన కార్పొరేషన్ లో రోడ్లు వేయవలసిన డబ్బులు మనం చేసుకోవాల్సిన డ్రైనేజ్ కట్టు కొంచెం డబ్బుల్ని పట్టిపోయి జగన్మోహన్ రెడ్డి వాడుకున్నారు కదా. ఈ ఎమ్మెల్యేలు నోరు లేక సిగ్గు లేక ఎవరిలో ఉన్నారు. మన చంద్రబాబు నాయుడు ఈరోజు చెప్తుంటే జగన్మోహన్ రెడ్డి నచ్చుకోనండి ప్రశాంతంగా ఉన్నారు. టిట్కో మీద గొప్పగా చెప్తున్నారు. 360,000 ఇల్లు టిట్కోలో పని ప్రారంభించి 268,000 ఇల్లు పూర్తి అయిపోతే మన బెందుకు మీకు నా చాలా అసోసియేషన్ లేమా మీ పక్కనే పూర్తి అయిపోయినాయి. 3 ఏళ్ళు అయింది డబుల్ బెడ్రూమ్ టైల్స్ అన్ని పెట్టి కట్టాం. ఆ ఎందుకు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి 3 సంవత్సరాలు పెట్టి ఎందుకు ఇచ్చాం టాటా వాళ్ళకి ఇచ్చాం. వాళ్ళైతే స్టాండర్డ్ కంపెనీ అని సంవత్సరంలో పూర్తి చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఎవరో నిన్న పెద్ద వార్త సుజాత నగర్ లో 24/7 నా చెప్తున్నా కార్పొరేషన్ లో. Hey guys, do you like this video? Please do like, comment, share, and don't forget to subscribe our channel.